వంద గ్రాముల పాత బెల్లాన్ని మనం ఒక పాత్రలో వేసుకుందాము అది కూడా బెల్లాన్ని తీసుకుని పొడిగా చేసుకోవాలి ఇక్కడ నేను మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారము ధన్వంతర మాది దేవం సురాసురై వంధిత పాద పద్మం లోకే జర మృత్యునాశం ఘాతారమేషం ఔషధీనం ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను ఏదైతే ఈ కోవిడ్ అనేటువంటి సమస్య వచ్చి వెళ్ళిన తర్వాత ఈ గ్యాస్ సమస్య అనేది విపరీతంగా చాలా మందిలో అంటే నూటికి నలభై శాతం మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య అది తిన్న తర్వాత అరిగినట్టు లేకపోవడము కడుపు ఉబ్బరంగా ఉండడము ఏం తిన్నా అరక్కపోవడము జీర్ణశక్తిని క్షీణింపజేయడము వంటి అనేక సమస్యలను సృష్టిస్తూ ఉంది దానికి మహా అద్భుతమైనటువంటి అది కూడా ఇంట్లో దొరికే వస్తువులతో ఒక అద్భుతమైనటువంటి ఔషధాన్ని తయారు చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు అతి సులువైనవి మూడే మూడు పదార్థాలు అవి ఏమిటి ఇప్పుడు చూద్దాం ముందుగా పాత బెల్లాన్ని తీసుకురండి మహాశక్తివంతంగా పనిచేస్తుంది పాత బెల్లము ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది రక్త వృద్ధిని శుద్ధిని కూడా చేసేటువంటి శక్తి ఈ పాత బెల్లానికి ఉంటుంది దీనిని ముందుగా చూడండి ఒక వంద గ్రాముల పాత బెల్లాన్ని మనం ఒక పాత్రలో వేసుకుందాము అది కూడా బెల్లాన్ని తీసుకుని వచ్చి తురిమి ఈ విధంగా పొడిగా చేసుకోవాలి ఇక్కడ నేను మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను ఒక వంద గ్రాముల పాత బెల్లం వేసుకున్న తరువాత ఇందులో మహాశక్తివంతమైనటువంటి ఏం తిన్నా అరిగించే శక్తి గల పొడి ఇది ఒక యాభై గ్రాముల శొంటి పొడి ఇందులో కలపండి అలాగే ఇందులో కరక్కాయి కన్నతల్లి అని చెప్తారు ఆయుర్వేద పరిభాషలో ఈ కరక్కాయి పొడిని ఒక యాభై గ్రాములు వేయండి అంతే మనకి ఈ దివ్యమైనటువంటి ఔషధం సిద్ధమైపోయింది దీన్ని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక గాజు పాత్రలో భద్రపరుచుకోండి అప్పుడు ఈ మిశ్రమాన్ని గాజు పాత్రలో భద్రపరుచుకొని ప్రతిరోజు భోజనం పూర్తయిన తరువాత ఒక అర స్పూను ఇదిగో ఈ విధంగా ఒక అర స్పూను నోట్లో వేసుకుని చప్పరించి మింగి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి అంతే మీరు ఏం తిన్నా అరిగి తీరుతుంది మీ జీర్ణ వ్యవస్థను సరిచేస్తుంది సవ్యంగా ఈ గ్యాస్ట్రిక్ అనేటువంటి సమస్య నుంచి పూర్తిగా దూరం అయిపోతారు హాయిగా సంతోషంగా ఏదైనా తినగలుగుతారు అయితే ఇది వాడేటప్పుడు మసాలాలను తగ్గించండి బయట ఆహార పదార్థాలను తగ్గించండి సమయానికి భోజనం చేయండి సాత్విక ఆహారాన్ని తీసుకోండి ఒకవేళ గనక మీరు ఇది తయారు చేసుకోలేని పక్షంలో అన్ని కొలతలతో సహా వివరించడం జరిగింది తయారు చేసుకోండి ఇంట్లో ఒకవేళ మీరు తయారు చేసుకోలేకపోతే మేము ఈ విధంగా తయారు చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తామో అది చేసుకోలేని వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఇచ్చిన నంబర్ మాత్రమే మావి వాటిని సంప్రదించగలరు నేను డాక్టర్ వానపల్లి ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలను ఈ పేజ్లో పెట్టడం జరిగింది ఫాలో అవ్వండి పది మందికి తెలియజేయండి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు